హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పాట లేదా రచన, సినిమా మరి ఏదైనా హిట్ అయింది అంటే దానిపై వ్యర్థ వివాదం లేవనెత్తడం ఒక రివాజ్గా మారుతోంది. అదేదో విషయం గురించి అయితే అదే తీరు. కేవలం దాని మూలమేమిటి, అనుకరణ లేక అనుసరణ వంటి సాంకేతిక అంశాలతో వాదన సాగుతుంది. ఇప్పుడు సారంగ దరియా పాటపై పంచాయతీ కూడా ఆకోవలోదే. ఫీల్ గుడ్ చిత్రాలు తీయడంలో శేఖర్ కమ్ముల గారు సాటి లేని మేటి అయితే పాపులర్ పాటలు అందవేసిన చెయ్యి సుద్దాల అశోక్ తేజ గారు. వీరిద్దరూ కలిపి ఫిదా కోసం రూపొందించిన బచ్చిండే సాంగ్ ఆల్ టైమ్ హిట్ కదా. ఇప్పుడు సారంగ దరియా కూడా ఆ తరహాలో చేరిపోయే సూచనలు రావడం కూడా కావచ్చు. అప్పుడే చర్చ రచ్చ అన్ని మొదలైపోయాయి. ఇంత చేసి ఆ పాటలో అంత మదనం చేయాల్సింది ఏమీ లేదు. దర్శకుడి కోరికపై జానపద తరహాలో కవి ఒక పాపులర్ పాట రూపొందించారు. దానికి మూలం అంతకు ముందు జానపద గీతాల పోటీలో కోమలి అనే అమ్మాయి పాడిన పాట అనేది వినగానే అర్థమవుతుంది. కనుక దాపరికమేమీ లేదు. పోని వాగ్గేయకారుడు గోరటి వెంకన్నలాగా కోమలి రాశానని చెబుతున్నదీ లేదు. ఇక ఇందులో సమస్య ఏంటి? మామూలుగా రెండు మూడు అంశాలు అనిపించాయి. ఒకటి, కోమలికి చెప్పకుండా వాడుకున్నారు. వాడుకున్నా తప్పు లేదు, కానీ తామలా చేయలేదని వారు అంటున్నారు. ఆ పాట మంగ్లీ ఎందుకు పాడాల్సి వచ్చిందని ఆ అమ్మాయి అడిగితే అయ్యో అనిపించవచ్చు, కానీ ఫోన్ చేసి చెప్పామని, పాడమని కూడా అడిగితే గొంతు బాగాలేదని చెప్పారని అశోక్ తేజ గారు వివరిస్తున్నారు. శేఖర్ కమ్ముల కోమలి పేరు కూడా జత చేశారు. కనుక ఇందులో ఆమె పరమైన రెండు అంశాలు తేలిపోతున్నాయి. ముందు ముందు తన అసంతృప్తి పోగొట్టడానికి మరేదైనా ప్రోత్సాహం చేయొచ్చు కూడా, కానీ సమస్య అది కాదు. పోటీలో విన్న పాటను అశోక్ తేజ గారు వాడుకోవడం ఏదో నిజాయితీ రాహిత్యమైనట్టు కొందరు చేస్తున్న వ్యాఖ్యలే హాస్యపదమైనవి. జానపదం ఎవరిది కాదు అంటే దాన్ని తప్పుపడుతున్నారు. ఆ పాట హిట్ కాకుంటే ఇంత జరిగేదా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా సులభం. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు పాట ఉందనుకుందాం. లేకుంటే గోగులు పూచే గోగులు పూచే తీసుకుందాం. కాదంటే సుప్రసిద్ధమైన ఏరువాక సాగాలో తీసుకుందాం. ఎవరిది పేటెంట్, ఎవరిది కంటెంట్, ఎప్పుడు చర్చ జరగలేదే. నేను సైతం ప్రపంచాగ్నికి అన్న శ్రీశ్రీ చరణను అశోక్ తేజ గారు రెండు సార్లు వాడుకున్నారు. రుద్రవీణలోను టాగూర్లోను అవార్డులు కూడా వచ్చాయి. జానపదాల్లాగే క్లాసిక్స్ కూడా అందరివి. ఇప్పుడు నేను జగమే మాయను మరో విధంగా రాస్తానంటే ఎవరు కేసు వేయలేరు. దాని కుడి భుజం మీద కడువ, దాని గుత్తపు రవిక మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగ దరియా అన్న ఈ చరణాలు జానపదాన్ని ప్రేరణగా తీసుకుని సినీకరించినవి తప్ప పేటెంట్ ముచ్చట ఏముంటుంది? పాడటం అంటారా? మంగ్లీకి ప్రత్యేక తరహా స్వరం ఉంది కనుక పాడించి ఉండవచ్చు. మామూలుగా ఉండే స్వరాలు, రూపు, అక్షరాలు సినిమాకు సరిపోకపోవడం తరచూ జరుగుతూ ఉంటుంది. అయినా అడిగామనే వారు అంటున్నారు. ఇంకా పేచీ ఏమిటి? కాకుంటే సారంగ దరియా పదాల గురించి కూడా చాలా చర్చ చేస్తున్నారు. ఇవి కొత్తవి కావు, భాష పరిధిలోనే ఇమిడేవి కావు. సారంగ దరియా అన్నది తెలుగునాట ఒక శృంగారంతో ముడిపడిన ప్రయోగం. రాజు లేనప్పుడు సారంగో నీవు రారాదా పోరాదా, సారంగో పాట తెలియని వారు ఎవరు? మహాభారత చరిత్రతో మొదలైన రాజరాజ నరేంద్రుని కొలువులో మొదలయ్యే పాట అది. పడిలేచే కడలి తరంగం, వడిలో జడసిన సారంగం, సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఓ నాటక రంగం, బ్రతుకు తెరువు కోసం ఘంటసాల గానంలో సముద్ర జూనియర్ రాసిన పాట సరే సరే. సారంగి అనే పల్లెయు వాద్యం కూడా ఉంది. ఇక దరియా అనేది ధర అన్నదానికి దగ్గరగా ఉండటం ఒకటైతే హిందీలో లేదా సంస్కృతంలో అర్థాలు వెతుకుతున్నారు, చెబుతున్నారు. అయితే పాపులర్ సినిమా సంగీతంలో ముందు కూర్పులో నేర్పు, తర్వాతనే అర్థంపై తీర్పు. సూపర్ హిట్ అయింది కనుక అదే అంతిమమని కాదు. అశోక్ తేజ, కోమలి కూడా గుత్తపు రవిక గురించి చాలా చెబుతున్నారు కనుక ముత్యాల ముగ్గులో సినారే రాసిన పాట గుత్తపు రవిక ఒమ్మ చెమట చిత్తడిలో తడిసి ఉండగా గుర్తు చేసుకుంటే అది కూడా కొత్తేమీ కాదని తోస్తుంది. మరిన్ని పాటల్లోనూ ఆ ప్రయోగం ఉంది. ప్రాంతాల వారి తేడాతో ఎన్ని ఉన్నా ఆస్వాదనలోనూ అచ్చందనంలోనూ కూడా తెలుగు భాష మాధుర్యానికి మచ్చు తునకగా నిలిచే మధుర పద సంపద చాలానే ఉంది. వాటిని స్వీకరించాలే గాని ఊరికే సాగదీసుకుంటే స్వారస్యం మిగలదు. సామచ వరగమన నిన్ను చూసి ఆగగలన పాటలో కాళ్ళ గురించి అంత రాయడం గతంలో జరిగిందా అంటే లేదు. అలా అని అనంతగా ఆస్వాదించలేదా? సంగీతానికి, సృజనకు కూడా సాధారణ వాద ప్రతివాదాలే. కోబద్దలైతే
అప్పుడు కళాభిరుచి కాస్త గట్టెక్కుతుంది. కవిత్వం అర్థం కావడానికి ముందే ఆస్వాదిస్తామన్నట్టు కళ కూడా. వింటున్నావా అంటూ వివాదాలు సృష్టించే వారి కోసం ఇది. నాటి టాకేసు సినిమాల నుంచి నేటి ఓటీటీ మూవీస్ వరకు జాన పదాలను తీసుకురావడం, రాయటం, కొన్ని మాతృకలు తీసుకోవడం, వాటి ప్రేరణగా రాయడం జరుగుతుంది. అక్షర శాస్త్రం ఒకటి నిర్దేశించుకున్నాక సాహిత్య సృష్టిలో సారూప్యతలు సామీప్యతలు కాదు, పాతదనాన్నే కొత్తగా చెప్పాల్సి రాయడం సహజమే. ఇతర భాషా పదాలు రాయాల్సి రావడం కూడా సహజం. శూన్యం నుంచి ఎవరు ఏమీ సృష్టించలేరు. పాతది లేకుండా కొత్తది సృష్టించలేము. ఈ ప్రపంచీకరణ యుగంలో ఉంటూ కూడా పక్క రాష్ట్రాల పదజాలం రావద్ అనలేము. పక్క దేశాల పదాలను కూడా ప్రయోగించాల్సి రావచ్చు. పైగా మల్టీకల్చర్ ఉన్న సినిమా రంగంలో అలా కాదని అసలు ఊహించగలమా? అందుకని పాతది తీసుకుని రాయడం ఇవాళే సుద్దాల అశోక్ తేజ గారు మొదలుపెట్టింది కాదు, ఆయన చివర కూడా కాదు. చూసారుగా ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.